అసెంబ్లీలో జరిగిన సంఘటనల్ని తలుచుకుంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవాలయం శాసనసభ అనేది, శాసనసభ్యులుగా మేమంతా ఎన్నో లక్షల మంది చేత ఎన్నుకోబడి వాళ్ళ అవసరాలు అటు అభివృద్ధి సంక్షేమం కానీ అన్ని చేయడానికి మమ్మల్ని వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడికి పంపించిన ఈ శాసనసభలో మరి ఇవాళ ఒక నియంతృత్వ ధోరణిలో చందాన ఇక్కడ ఈరోజు శాసనసభ జరగడం అంటే మా మీద వాడిని ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు నాన్నగారి నుంచి కూడా తీసుకుంటే ఎప్పుడు సమాజం కోసము ఒక అంకిట అంకిత భావంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచంలోనే అసలు ఎవరు కని వినియరు కానీ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి మిగతా అందరూ కూడా ఆచరించేలా వాటిలన్నింటికి కూడా ఒక మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఉనికి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు కానీ అలా తీసుకొచ్చిన ఇవాళ మన రాష్ట్రం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఎన్నో పెట్టుబడులు ఎంతోమంది వచ్చారు ఆయన ఒక బ్రాండ్ అటువంటిది ఇవాళ అటువంటి మనిషి మీద ఒక ఎటువంటి ఆధారాలు లేని ఒక ఈ యొక్క ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అటువంటిది ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఏమి అర్థం కాదు ఎవడికి. అంటే తను ఈ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి లేదా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించు పోకడంలో నడవడమే ఇతని ఉద్దేశం అన్నట్టుగా ఉంది ఈ పరిపాలన. అదే తప్పితే ఎక్కడ ఒక అభివృద్ధి కానీ ఎక్కడైనా ఒక పరిశ్రమలు తీసుకోవడం కానీ లేకపోతే యువకులకు ఉపాధి కల్పించడం కానీ ఏదైనా నేను నెల జైల్లో ఉన్నా కదా ఒక 15 నిమిషాలు అయినా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి అని కేవలం ఆ ఉద్దేశం తప్పితే అసలు దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఏ చట్ట ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారని ప్రతి వాడు అడుగుతున్నాడు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ సంఘటనకి ప్రతిస్పందనగా ఎక్కడెక్కడ ఎవరెవరైతే లబ్ధి పొందారు ఆయన వల్ల అందరు కూడా అక్కడ హైదరాబాద్ అయితేనేమి భారతదేశంలో కూడా చర్చించుకుంటారు విషయం. అలాగే విదేశాల్లో ఉన్న కేవలం మన ప్రభాస తెలుగు వారే కాదు అందరూ ఐటీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీని గురించే చర్చించుకుంటారు. వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకి ఎన్నో అంటే అధికంగా వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందజేసిన ఆయన్ని అలాగే అసలు ఇవాళ మనం ఇప్పటి పాలన చూస్తుంటే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి త్వరలోనే దగ్గరలో ఉందని మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. ఏదో కేసు వేశారు అదే ఎవరు ఈటీఎంఓ గ్రిల్ చేసింది వాళ్ళని బ్యూరోక్రాట్స్ని ఆఫీసర్స్ని. నేను చెప్పాను సీఎం అంటే పాలసీ మేకర్, ఏ మంత్రి అయినా పాలసీ మేకర్, ఆ కింద దాన్ని ఆచరణ పెట్టేది బ్యూరోక్రాట్స్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నాడైనా లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడైనా. ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఓపెన్గా చెప్పేశాడైనా ఏమీ లేదు అంతా సరిగ్గా జరిగిందని కోర్టు కూడా చెప్పింది. 2021లో మీరు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అప్పుడు చేసేటప్పుడు ఈయన పేరు లేదు. నిజంగా అవినీతి జరుగుంటే మరి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు చేయలేదు? కేవలం ఇదాన్ని ప్రజల్లోకి వెళ్ళడం ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొందలేకపోతున్నారో వారికి ఆ స్పందన చూసి
లోకేష్ బాబు చేపట్టిన ఈ యువగణం యువకుల్లో మెయిన్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది యువకులకు సంబంధించింది. అప్పుడు ఈ పేరు ఎక్కడ లేదు, అంటే ఈయన సంతకం లేదు, షెల్ కంపెనీలు ఏవి లేవు, ఎవరు బేనామీలు లేవు, లేరు ఎవరు అటువంటిది. అసలు కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప చివరికి తెలియదు ఏమి ఉండదు. ఇదేంటంటే ఇది మైండ్ గేమ్ ఊరికని ఆయన ఇటువంటి చాలా చూసింది. తెలుగుదేశం పార్టీ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాం. అండ్ మునగొండి ఆయనతో ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను, ఆయన నా రాష్ట్రంలో అయిపోతుంది, ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు, ఆయన తప్పకుండా అది ఇది ఏమి లేనప్పుడు తప్పకుండా ఉంది, డెఫినెట్గా రావాల్సిందే. ఒక విప్లవం రావాలి మన వ్యవస్థల మీద కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏమో ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసేసి యువకులకి ఒక ఉద్యోగ కల్పన లేదు, ఫ్యాక్టరీలు లేవు, ఎక్కడ పరిశ్రమ తీసుకోవడం కానీ పారిశ్రామిక వృద్ధి జరగడం కానీ ఎక్కడా జరగలేదు. మొన్న వైజాగ్లో పెట్టేదో ఇండస్ట్రియల్ కాంక్లేవ్ అని వాళ్ళు అంటారు కదా, అమరావతి మేము జూనియర్ ఆర్టిస్టులు పెట్టి వచ్చామని అడుగుతున్నాం అని అక్కడ వాళ్ళు నిజమైన రైతులు కాదని. మరి అక్కడికి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరు జూనియర్ ఆర్టిస్టులు కాదా? వచ్చింది మొన్న మేము అడిగాము కూడా, ఎవరెవరి చేత మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంఓయూలన్నీ ముందు పెట్టమని చెప్పాము, ఇంతవరకు లేదు, పెట్టరు వాళ్ళ ఇష్టం. అందరూ కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళకి అనుగుణంగా, ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసి అంతే తప్పితే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎంత రాజా తత ప్రజలా కాకుండా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు అనుకున్న దానికి కోరుకునే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి చేయించడం దొరుకుతుంది. సో ఇవాళ జరిగిన అసెంబ్లీ మరి మా మేము వెళ్ళాము, మేము అన్ని రిక్వెస్ట్ చేసాం సార్, అంటేనే వాళ్ళు వేసిన కేసుని విత్డ్రా చేసుకోవాలి, అలాగే బేషరతుగా విత్డ్రా చేసుకుని అలాగే ఆయనకి క్షమాపణలు చెప్పాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇవాళ మన అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనసభ్యులకి ఒక భద్రత లేదు, బయట ప్రజలకి భద్రత లేదు, ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడని ఒక వింత పరిస్థితి ఇవాళ మొత్తం దేశం అంతా గమనిస్తుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఒక బ్రాండ్ ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగ కల్పనించి అలాగే స్కిల్ డెవలప్మెంట్, నేను ఇందుపూర్లో స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టడం జరిగింది, సుమారుగా 1300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మొత్తం రాష్ట్రం అంతా కలిపి 8 లక్షల కింద 2,13,000 మందికి ట్రైనింగ్ అలాగే 1,22,000 మందికి ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే అంది కోర్టు కూడా అప్పుడు 2021 December 9 అనుకుంటా కోర్టు కూడా అదే మొట్ట వెళ్ళే ఇది ఏ ఇంకో రకంగా మనీ లాండరింగ్ గేమ్ ఏం జరగలేదు ఇందులో. ఇది అన్యాయపరంగా జరిగే ఇది అన్యాయపరమైన నిధులు కావు. ఇంతమందికి ఉపాధి ఇస్తున్నప్పుడు, ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దీన్ని అవినీతి అని ఎలా అంటారు అని ఆ రోజే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని తోడేసి ఏమి లేదు, ఒక మాట చెప్తే 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్న భ్రమలో ఉన్నారు తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి వాస్తవం లేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. ఎంత గమనిస్తున్నారు మేము కూడా అందరితో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ రావాలని రాలేరు, అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కూడా. ఇక సైతం లాభలేదు, అందరం కలిసికట్టుగా ఇక కేవలం పార్టీ కార్యకర్తలే కాదు జనం అంతా కూడా వస్తారు బయటికి తప్పకుండా, అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు రేపేంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు. ఇవాళేమో విచ్చలమిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ, ఈ ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఈ గంజాయి పండించడంలో మనం నంబర్ 1 దేశంలో,
ప్రైవేట్ చేస్తారు యువతలు కూడా, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భారతరానికి భారతదేశం ఒక మహాశక్తి యువకులు. దేనికైనా వాళ్ళే వెన్నెముక, రైతులు యువకులు అటువంటిది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి విచ్చలవిడిగా వాళ్ళ రాజ్యం గుర్తొస్తున్నప్పుడు ఏంటంటే ఆ కింగ్ నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడల్ వాడి బాధిస్తూ కూర్చున్నాడంట. రేపు అదే పరిస్థితి మళ్ళీ ఎన్నుకున్నారంటే మళ్ళీ అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఆయన చెట్టు ముందుగా అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబు బేలి చూపించి మీసం బేలేసాడు, ఆ తొరగొట్టాడు. అంటే నా వృత్తిని నన్ను అవమానించాడు. నన్ను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బేలేసినప్పుడు తొడగొట్టాను, రా చూసుకుందాం అన్నాడు, రా చూసుకుందాం అన్నారు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం.